నమస్కారం వంటిబి న్యూస్ కి స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం గాంధీ భవన్ లో టిపిసిసి మానిఫెస్టో కమిటీ సమావేశం మానిఫెస్టో కసరత్తు తుది దశకు చేరుకుందన్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గాదర్ కిషోర్ కుమార్ సూచన రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖాయం కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వాడి నరసింగారావు ధీమా గాంధీ భవన్లో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన నిర్వహించారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మాజీ మంత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మందరి నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మేనిఫెస్టో కసరత్తు తుది దశకు చేరుకుందని ప్రజలు మేనిఫెస్టోగా రూపుదిద్దుకుందని సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకున్నామని ముఖ్యంగా విద్య వైద్య రంగాల బలోపేతం ప్రాథమిక విద్యలో వ్యక్తిత్వ వికాసం కోసం ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వంటి కొత్త కార్యక్రమాల రూపకల్పన గ్యారంటీలు డిక్లరేషన్లతో పాటు మేనిఫెస్టో సమగ్రంగా రానుందని శ్రీధర్ బాబు తెలిపారు. మేము మొదలుపెట్టిన ఈ మేనిఫెస్టో మొదటి పేజీలో ఉన్న 6 గ్యారంటీలతో సహా ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకే కానీ కార్మికులకే కానీ మహిళలకే కానీ అసంఘటిత కార్మికులకే కానీ ఉపాధ్యాయులకు సంబంధించి కానీ అంటే ఇప్పటి వరకు చాలా అభ్యర్థనలు వచ్చాయి మీకు వాటిలో ఎన్నింటిని క్రోడీకరించారు ఇంకెన్ని మిగిలి ఉన్నాయి ఏ అంశాలకు ఇటు వయోజనులకు కావచ్చు బాలలకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు ఆ బీసీలు కావచ్చు మళ్ళీ మైనార్టీ ఇట్లా వివిధ వర్గాల వారిగా ఎట్లా ప్లాన్ చేస్తారు ఈరోజు ఆల్మోస్ట్ చాలామంది వివిధ వర్గాల వారు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది మేనిఫెస్టోలో వారికి సంబంధించిన ప్రత్యేక అంశాల గురించి మా సమస్యల పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెడితే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకంతో అనేక మంది అన్ని వర్గాల వరకు వచ్చింది దాని అన్నింటిని కూడా క్రోడీకరించి మరి దాదాపు పూర్తి స్థాయిలో మేనిఫెస్టో కంప్లీట్ అయ్యింది ఆ సందర్భంలో కూడా వారు కోరిన అనేక అంశాలు కూడా వారు ఏ విధంగా అయితే కోరారో ఏ మార్పు గురించి అయితే తెలంగాణ కావాలని వారు కోరుకున్నారో ఆ మార్పుకు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా మేనిఫెస్టో ఉండదు అయితే వీటిలో మీకు బాగా కదిలించిన అంశాలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా తప్పకుండా మహిళలకు సంబంధించి ఒక ప్రధానమైన అంశం బెల్ షాప్ రద్దు చేయటం రెండవది రేషన్ షాపులో దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇవ్వాలని మరొక ప్రధానమైన అంశం మహిళలకు సంబంధించే ఈరోజు 100,000 రూపాయలతో పాటు మరి పెళ్లి చేస్తున్న కుటుంబ సభ్యులకు అండగా నిలబడాలని 100,000 రూపాయలతో పాటు తులం బంగారం అనే అంశం మహిళలు చాలా సందర్భాల్లో వారు కోరిన అంశం విషయంలో దాన్ని కూడా పెట్టుకోతా ఉన్నాం విద్యా రంగానికి వైద్య రంగానికి పెద్దపీట వేయాలి బడ్జెట్ కేటాయింపులు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా చేయాలని ఈరోజు మేము మేనిఫెస్టోలో పెట్టుకోతా ఉన్నాం ఇవి మా ప్రధాన అంశాలతో ముందు అంటే వాళ్ళకు ఓటు హక్కు ఉండకపోవచ్చు కానీ సమాజ నిర్మాణంలో కీలక భూమిక ఉంటుంది నేటి బాలల రేపటి పౌరులు అయితే బాలల వ్యక్తిత్వ వికాసానికి అనేది చాలా అవకాశాలు తగ్గిపోతున్నాయి ఆ అంశాలు ఏమైనా మేము చాలా అంశాలు డిస్కషన్కి వచ్చాయి ఈరోజు బాలలలో క్రమశిక్షణ రావాలి అదేవిధంగా జాతీయతను పెంచాలి ఈరోజు వారిలో ఉన్న నైపుణ్యాన్ని కేవలం అకాడమిక్ పరంగా కాకుండా వారి వ్యక్తిత్వాన్ని పెంపొందించే కార్యక్రమంలో పాఠశాల విద్యలో కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యలో కానీ డిగ్రీ విద్య సంబంధించి కానీ ఒక పక్కన ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ ఈ విభాగాలన్నీ పూర్తి స్థాయిలో పటిష్టం చేసి పాఠశాల విద్య ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యకు సంబంధించి వారి వ్యక్తిత్వాలను పెంపొందించే కార్యక్రమం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెంపొందించే కార్యక్రమాలు ఇప్పటి వరకు మరి కేంద్రీకరించి పనిచేస్తాం ఈ మేనిఫెస్టో ఎప్పటి వరకు తుది రూపం దాల్సిన ఉంది ఇంకో 2-3 రోజుల్లో మేనిఫెస్టో తుది రూపం
గతంలో జరిగిన అభివృద్ధిని బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచించి ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ కోరారు. తూర్పుగూడెం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని, సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. లక్ష్మి పేరుతోని ప్రతి నెల 3,000 రూపాయలు ప్రకటిస్తా అని చెప్పేసి చెప్పిండు. మీ చేతిలోనే ఆయుధం ఉంది. మీరు అవకాశం ఇచ్చి కేసీఆర్ గారిని కనుక మూడోసారి ముఖ్యమంత్రిగా చేస్తే మీ అందరికీ నెలకు 3,000 రూపాయలు వస్తాయనేటువంటి విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. ఇన్ని గొప్ప పథకాలతో పాటు ఇప్పటికే జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, రోడ్ల విషయంలో, చెరువుల విషయంలో, కాళేశ్వరం జలాల విషయంలో పక్కపడి చెరువులను చూసుకుని మాట్లాడుతున్న ఎంత ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి మీరు దయచేసి గమనించండి. మొత్తం అర్థం లెక్క అయిపోయింది, ఆహా ఓహో ఇక సమస్యలే లేవు మీ ఊర్లో అని చెప్పి నేను అబద్ధం చెప్పాను. కానీ గతంలో ఉన్న దానికంటే మెరుగ్గానైతే ఉన్నాం, దాన్ని గుర్తుపెట్టుకోమని విజ్ఞప్తి చేస్తాం. మొన్న జరిగినటువంటి మీటింగ్, మనకు అద్భుతంగా జరిగినటువంటి మీటింగ్, 29వ తారీఖు నాడు కేసీఆర్ గారు వచ్చారు. మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయి ఉంటారు. ఆ రోజు కూడా వారు ప్రకటించారు తిరుమలగిరి మండలానికి దళిత బంధు. ఇప్పటికే నేను ప్రకటించిన దాదాపు 2700 కుటుంబాలకు నేను ఇచ్చిన దిగ్విజయంగా దాన్ని కొనసాగించండి కిషోర్. ఈసారి కిషోర్ని గెలిపియండి, నియోజకవర్గం మొత్తం దళిత బంధు ఇస్తా అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ కుటుంబం ఆ కుటుంబం లేదుగా. ఇక మన ఊళ్ళో కూడా మేము సగసగం మంచుకుంటాం, ఇద్దరిద్దరం మంచుకుంటాం. ఆ పంచాయతీలు ఏవి లేవు. ఎన్ని కుటుంబాలు అవుతున్నాయో, ఎన్ని కుటుంబాలకైతే రేషన్ కార్డు ఉందో, ఆ రేషన్ కార్డు ఉన్నటువంటి అన్ని కుటుంబాల తర్వాత అన్ని కుటుంబాలకు కూడా దళిత బంధు వస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చేటువంటి నేపథ్యం అంటే తక్కువ మన దగ్గర ఉన్నటువంటి 2700 కుటుంబాలు అయిపోతే కనుక ఎంత కాదన్నా 1500 కుటుంబాలు ఉంటాయి. 15,000 కుటుంబాలు ఉంటాయి, సారీ, ఈ నియోజకవర్గ వ్యాప్తంగా 15,000 కుటుంబాలు ఉంటాయి. 15,000 కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చినా కూడా తక్కువ 1500 కోట్లు కావాలి. మన గురించి ఇంతకంటే గొప్పగా ఆలోచన చేసినవారు దాన్ని గుర్తుపెట్టుకొని దయచేసి ఈసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి. మిగిలిపోయిన సమస్యలు ఏమైనా ఉంటే కూడా వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించి ముందుకు సాగుదాం. మీ బిడ్డగా, మీ నియోజకవర్గ ప్రతినిధిగా దెబ్బకో, సాగుకో, బాధకో, నొప్పికో మనమే నిలబడ్డం తప్ప ఇంకెవడూ నిలబడలే. ఈ 5 ఏళ్ల కాలంలో 14 ఓడిపోతే 18 వరకు పత్తలేరు, 18 ఓడిపోతే 7 వరకు పత్తలేరు. మళ్ళీ ఎన్నికలు అన్నప్పుడు 5 ఏళ్ళకోసారి కనపడతలు కావాలనో, ఆపదకో సోపదకు మీ ముందు నిలబడి వ్యక్తిగతంగానా, పార్టీ పరంగానా, ప్రభుత్వ పరంగానా మీకోసం పనిచేస్తున్న నాయకులు కావాలనో దయచేసి మీరే ఆలోచించడం చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మంచి కార్యక్రమాన్ని మొట్టమొదట ప్రారంభించినటువంటి మంచి కార్యక్రమాన్ని మీరందరూ సహాయ సహకారాలు అందించి గొప్పగా ర్యాలీ నిర్వహించి మద్దతు పలికినటువంటి తూర్పుగూడెం గ్రామ ప్రజలకు అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగురవేయడమని ఖాయమని కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి జుబ్బాడి నరసింహారావు అన్నారు. స్థానిక కావేరీ గార్డెన్లో కోరుట్ల మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి కనిపిస్తోందని, బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేసిందేమీ లేదని అన్నారు. దళిత బంధు కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికి ఇచ్చుకున్నారని అన్నారు. నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీళ్లు, బీసీ బంధు, దళిత బంధు వచ్చిన వారే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని, రానివారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఎంపీటీసీలకు, మాజీ ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, పాత్రికేయ మిత్రులకు, మరి జువ్వాడి అభిమానులకు అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ఇంతకుముందు మా సోదరుడు సంగం రాజం మాట్లాడాడు, మహేష్ మాట్లాడాడు. ఏమన్నారంటే కాంగ్రెస్ కార్యకర్తలు కసిగా ఉన్నారని ఒకరు అన్నారు, దశా నిర్దేశం చేయాలనేది మరొకరు అన్నారు. నిజంగా కూడా ఇవాళ ఇది 3వ సమావేశం. నేను ప్రొద్దున 7 గంటలకు బయలుదేరినా, వాస్తవంగా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, నాస్తా చేయకుండా 4 గంటలకు ఈరోజు భోజనం చేయడం జరిగింది. నేను ప్రొద్దున శివాలయానికి వెళ్ళి మన ఏది రత్నాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా ఆడ గుట్ట మీద రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని, సార్ మీకు ఇక్కడ విజయం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని ఆ గ్రామస్తుల అందరి కోరిక మేరకు ఉదయం లేచి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని
నేను రత్నాపూర్ కృష్ణాపూర్లో చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు మరి చాలామంది బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్లోకి చేరుతాము మాకు సమయం ఇవ్వండి అని అడగడం అక్కడ కొంత ఆశయమైంది ఆ నుండి మరి సాతారం వాళ్ళు కూడా మేము దేవునికి మొక్కుకున్నాం ఎల్లమ్మ తల్లికి మొక్కుకున్నాం మొక్కు ఆ ముడుపు కడతామని చెప్పి అక్కడికి పిలిస్తే మరి అక్కడికి పోయి ఎల్లమ్మ తల్లికి మొక్కుకొని సాతారం ఊర్లోకి రమ్మంటే ఊరికి వెళ్తే నిజంగా మీరు ఎవరు నమ్మరు దాదాపు 300 మంది మహిళలు ముఖ్యంగా దళిత మహిళలందరూ కూడా ముందుకు వచ్చి నన్నందర్నీ నన్ను ఆశీర్వదించి నన్ను స్వాగతించి తీసుకెళ్లి వాళ్ళకి జరిగిన అన్యాయం వారు వెళ్ళబుచ్చుకోవడం జరిగింది మాజీ సర్పంచ్ ముత్తయ్య ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లెడ్డి రంగారెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో ఆశావాహులు అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ మర్రి నిరంజన్ రెడ్డి దండెం రామరెడ్డి విడివడిగా అనుచరులతో వరుసగా భేటీ అవుతున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాయి ఫంక్షన్ హాల్లో తన ముఖ్య కార్యకర్తలతో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ నాయకుడు మర్రి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకు తాను బలయ్యానన్నారు ఇంకెన్ని రోజులు యువత గొంతు నొక్కుతారని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని అర్హతలు నాకున్నాయని అధిష్టానం మొగ్గు నా వైపే ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వలేదన్నారు గతంలో తాను ఎన్నో అవమానాలకు గురయ్యానన్నారు నా అభిమానులు వచ్చి మీరు ప్రజల్లో ఉన్నారు గత 23 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్నారు మీరు పోటీ చేయాలి ఖచ్చితంగా మీరు ఇండిపెండెంట్గానైనా పోటీ చేయాలని తీవ్రమైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు నేను ఇంకా 2-3 రోజులు కూడా మా కార్యకర్తలతో మరొకసారి సమాలోచనలు చేసి నేను 2-3 రోజులలో నా నిర్ణయం ప్రకటిస్తాను నిజంగా నేను బాధలో ఉన్నప్పుడు ఇంతమంది ఈ వేలాది మంది వచ్చి నాకు ధైర్యం చెప్పటము చాలా సంతోషకరము నేను కూడా మా అధిష్టానం ఎక్కడ పొరపడ్డదో నాకు తెలియదు నేను గత 2001లో సర్పంచ్గా ఇబ్రహీంపట్నం ఎంపీపీగా మా భార్య ZPTCగా నేను కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాము అనేక సార్లు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా నేను అభివృద్ధి అంటే నేను అనే పేరు తెచ్చుకున్నాను చాలా వర్క్స్ కూడా చేసినామని ఇంతకుముందు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది నాకు ఎందుకు అన్యాయం జరిగిందో నాకు తెలుస్తలేదు మా అధిష్టానం కూడా యాక్టివ్గా ఉన్నావు నువ్వైతేనే గెలుస్తావు అందరికీ ఆమోదయోగ్యమైన వాడివి అని నాకు టికెట్ ఇస్తుందని నేను భావించినాను చివరికి నాకు ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవటం చాలా బాధాకరం నేను త్వరలో నా నిర్ణయం ప్రకటిస్తానని సందర్భంగా తెలియజేస్తాను కార్యకర్తల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటానని ఎల్బీ నగర్ ముద్దగోని రామ్మోహన్ గౌడ్ అన్నారు కాంగ్రెస్లో పార్టీ టికెట్ ఆశించి బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్కు వెళ్లానని కానీ తన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా నమ్ముకున్న అభిమానులు కార్యకర్తల శ్రేయస్సు దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడని 2 టికెట్ ఇచ్చామని స్వల్ప మెజార్టీతో ఓడిపోయారని రామ్మోహన్ గౌడ్కు బీఆర్ఎస్ పార్టీ తగిన ప్రాధాన్యం ఇస్తుందని ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు తగిన అవకాశాలుంటాయని మంత్రి చెప్పారు మనకైనా పొజిషన్ చెప్పగలుగుతాం తర్వాత మనకు గతంలో కూడా మనం ఎంతో మంది గెలిపించినాం వాళ్ళ తర్వాత కూడా అంటే మనకు వాళ్ళ మన పనులు కావాలంటే కాని పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఎప్పుడు సేవ చేసుకునే కాడికి ఉంటే కూడా నేను అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో కాంగ్రెస్ లో కానీ వేరే మన పాత పాండవులు వంద నాకు ఫోన్ చేసి అంటే కూడా నేను ఇంకేంది మాకు కార్యకర్తల ఆలోచన చెప్పేసి రోజు మీటింగ్ లో మేము అనుకుంటా ఉన్నాం నాకు 2 రోజులు టైం అయినా మరి మాట్లాడి ఫైనల్ చేద్దామంటే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద నాయకులు అంతా కూడా బిజీ ఉన్నారు రోజు మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి అది ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు మనకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే కూడా ఒక్కరు చెప్తే జరిగేది కాదు ముగ్గురు కూర్చొని మాట్లాడితేనే జరిగేది కాబట్టి రాజకీయాలు కూడా మనకు పోలికి పోతున్నాం మనకు అదే కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు రామరెడ్డి కానీ జగన్ ప్రభాకర్ రెడ్డి కూడా వాళ్ళు కూడా ఇప్పటికి కూడా బయటకెళ్ళి
ఎప్పటి ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా వెళ్తేనే లేరు ఏమైనా అంటారు ఇంకా వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏది కూడా ఒక క్లారిటీగా లేకుండా మనం టికెట్ ఇస్తామని సడన్ గా తీసుకొచ్చి చేసారు మరి గతంలో ఉన్నోళ్ళు ఇంకా బయటికి వెళ్ళి పనిచేసే పరిస్థితి లేదు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్తే కూడా ఇంకా ఆలోచనలనే జరుగుతూ ఉన్నది దాని దృష్టిలో పెట్టుకొని మనం కూడా వెళ్ళిన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పనిచేసే విధంగా ముందుకు పోవాలి మనకు కూడా ఏందనేది కూడా ఉండాలి అనే ఉద్దేశంతో నేను మీతో మనం మాట్లాడినా కూడా నిన్న కూడా ఆలోచన చేయడం జరిగింది రోజు కూడా అదే చేసిన నిన్న చెప్పిన అందరికీ ఒకసారి మరోసారి మేము కనుక్కొని ఏం చేస్తే బాగుంటుంది ఏందనే ఆలోచన కూడా ఉంది నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళు కూడా ఫోన్ చేసి అనేది ఏ నిర్ణయం తీసుకుంటాం కూడా మాకు ఏంది పరిస్థితి అంటే కూడా మనం ఏం చెప్పేటట్టు కూడా మాట్లాడుతూ ఉన్నా కూడా నేను అన్న మేము అందరికీ ఇప్పుడు మాట్లాడే డిసిషన్ తీసుకున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ సర్వేలలో బాగుంటుంది మీరు వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి తప్పగా టికెట్ ఇస్తామన్న ఉద్దేశం కూడా మనం చెప్పాలి ఆ ప్రకారమే వెళ్ళడం జరిగింది కానీ ఉన్న పరిస్థితుల ద్వారా తొలగాచి గౌడవ్ గారికి ఇక్కడ రావడం జరిగింది వారి మీద నాకు ప్రత్యేకంగా ఏమీ ఆకృతులు కానీ అడగని అది ఇష్యూ కాదు నేనేంటంటే గతంలో కూడా ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి నాకు లోకల్గా ఇక్కడ సుదీర్ఘతో నిభేదాలతోటే నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీని మీడియాలో కూడా మళ్ళా ఈరోజు చేసినప్పుడు కూడా మళ్ళా వారికి వచ్చినా కూడా మనకు అవకాశం ఉంది గెలిచే అవకాశం ఉందంటే ఒక ప్రయత్నంగా అని కాంగ్రెస్ పార్టీ తర్వాత మనల్ని అందరూ కూడా ఆలోచన ఇక్కడ కూడా ఉంది మళ్ళా కొత్తగా మనం అందరూ రెండు వర్ష కార్యక్రమాలు ఎవరు కూడా మనం ఉద్దేశించి ఇక్కడ రావడానికి పోయినాం రాలేదు కాబట్టి మనం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పర్యటించినాము ఎన్నో అవకాశాలు కూడా ఒక రోజు కూడా ఉంటాయి కాబట్టి ముందు కూడా నిర్ణయాలు తీసుకుంటాం ఇంకో కూడా అరిషాలు కూడా వచ్చి కొన్ని విషయాలు కూడా చెప్పి జనాన్ని కాపాడుకుంటాం సంపూర్ణ గ్రామం కూడా అంటే సొంతంగా కాకుండా లీడర్ల కోసమే మాట్లాడుకుంటుంది కాబట్టి నేను అవన్నీ కూడా అరిషాలు లోపల మాట్లాడినా వారు పైన అరిషణ వర్గాన్ని చెప్పడం జరిగింది కార్యకర్తలందరూ కూడా నాకన్నా ఎక్కువ నా నాయకులకి కార్యకర్తలకి గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్ ఏమున్నా కూడా అన్ని రకాలుగా కూడా రామ్మోహన్ గౌడ్ గారికి మంచి భవిష్యత్తును అందిస్తాం. ఇలా రామ్మోహన్ గౌడ్ గారు ఎల్బీ నగర్ లో సుధీర్ రెడ్డి గారి గెలుపు కోసం, జంట నగరాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వారు కృషి చేస్తారని మాట ఇచ్చారు. వారికి తప్పకుండా వారికి వారితో పాటు ఉన్న కార్యకర్తలందరికీ సముచిత రీతిలో గౌరవాన్ని అందిస్తాం. రామ్మోహన్ గౌడ్ గారు గతంలో 2 సార్లు ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థి. వారు ఇక్కడ 11 డివిజన్లను కార్పొరేటర్లను కూడా గతంలో కష్టపడి గెలిపించారు. ఉద్యమ సమయంలో కూడా రామ్మోహన్ మాతో పాటు కల్పించి పనిచేసిన నాయకుడు. ఇలా రామ్మోహన్ గౌడ్ గారిని మాట్లాడి మరి తప్పకుండా నీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు పార్టీ కల్పిస్తుంది, ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలుంటే పార్టీయే బాధ్యత తీసుకొని వాటన్నిటిని కూడా సరిచేస్తుందని చెప్పి వారికి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాం. వారు, వారి సతీమణి, వారి నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద మనసుతో తిరిగి పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ స్వాగతం. తప్పకుండా ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నిట్లలో కూడా వారికి సముచిత రీతిలో అవకాశాలు కల్పిస్తూ రేపు రామ్మోహన్ గౌడ్ గారికి కూడా మంచి అవకాశాన్ని ఇచ్చి వారి ద్వారా వారి నాయకులను, కార్యకర్తలందరినీ కూడా కాపాడుకునే విధంగా చూసుకుంటాం. ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు లాంటిదని అసిస్టెంట్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు నోడల్ ఆఫీసర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, సఖి వన్ స్టాప్ సెంటర్, జిల్లా మహిళా సాధికారత కేంద్రం, బాలసదనం, సిపిఓ కార్యాలయ మహిళా ఉద్యోగులు ఓటరు చైతన్యంపై నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా హాజరై మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చైతన్యం కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేస్తూ అవగాహన కల్పించాలన్నారు.
మడిపల్లి మోహన్ గుప్తా రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశంలోనూ తెలుగు సాహిత్య సంగీతాభిమానులకు సుపరిచితులు. మడిపల్లి మోహన్ గుప్తా గొప్ప దానకర్ణుడు. ఎన్నో గుప్తదానాలు చేస్తూ ఉంటారు. ఎంతోమంది శ్రామిక కర్షకులు ఆయన వద్ద పనిచేస్తూ వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. 78 సంవత్సరాల వయసులో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు కృత్రిమంగా చేతులు కాళ్ళు పంపిణీ చేశారు. ఏలూరు నగరంలోని చెవుడు మోగ పదిరుల పాఠశాలకు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. ద్వారకా తిరుమలలో ఉన్న విఐఆర్డి ఆసుపత్రికి అక్కడ దివ్యాంగుల రోగుల సహాయార్థం 25 లక్షల రూపాయలు అందజేశారు. అదేవిధంగా చెన్నైలో ఉన్న క్యాన్సర్ ఆసుపత్రికి రోగుల సహాయార్థం వాళ్లు సేవ చేసేందుకు 20 లక్షల రూపాయలు దానం చేశారు. రివార్డ్ హాస్పిటల్లో వాళ్ళందరికీ కూడా ఈ విక్రాటలకి కావలసిన గవర్నమెంట్ డెఫిసిట్ తండపాటి వాళ్ళకి 125,000 ఖర్చుతో ఒక ఆర్ఓ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ అంటే ఈ ఆర్ఓ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఇప్పటికే వారి స్కూల్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ సంవత్సరంలో ప్రయోగ పాఠశాల కంచికామగోటి పీఠ ఆశీస్సులతో నడుస్తున్నటువంటి మన పాఠశాల ఇంది వేద విద్యార్థులచే వేదాశీర్వచనము ఈ ఫౌండేషను కొన్ని 100 సంవత్సరముల పాటు మనందరికీ శ్రేయోదాయకంగా ఉండాలని చెప్పి ఆ వేదమాత ఆశీర్వచనాన్ని అందజేయడానికి చిన్నారులందరూ వచ్చి ఉన్నారు. శ్రీ గురు బాబు అటిల్ పో అటిల్ సార్ ఒకసారి పట్టుకోండి సార్ 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 పట్టు రివార్డ్ అని చెప్పేసి ద్వారకాలో వికలాంగుల హాస్పిటల్లో జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఇక్కడి క్రీడా మైదానం నిర్లక్ష్యానికి గురైందని, ఎన్నోసార్లు జీఎం దృష్టికి తీసుకెళ్లామని, కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని, జిమ్లో 30-40 సంవత్సరాల క్రితం ఉన్న పరికరాలను ఉపయోగిస్తున్నారని, స్క్రాప్ మెటీరియల్ ఉపయోగిస్తూ ఇక్కడి క్రీడాకారులు ఆలిండియా లెవెల్లో గోల్డ్ మెడల్ బహుమతులు తీసుకొచ్చారని, నేటి ఆధునీకరణ యంత్రాలను తేవడంలో విఫలమయ్యారని రాజ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. 20 రోజుల్లో ప్రభుత్వం మారుతుందని, క్రీడా మైదానాన్ని అందరికీ అనుగుణంగా
మరియు 25 లక్షలతో ప్రత్యేక జిమ్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. చర్చించుకోవడం జరిగింది. నిరంతరం ఇక్కడికి వచ్చేటువంటి ఈ యొక్క సింగరేణి వ్యవస్థలో క్రీడా మైదానం కేవలం నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి ఒక అంశాన్ని అనేక సార్లు సీఎం దృష్టి తీసుకెళ్ళినా కూడా దీన్ని పట్టించుకోకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఇక్కడ మెయింటెనెన్స్ కోట్ల రూపాయల కుంభకోణాలు బొగ్గును ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమం ఇవన్నీ చేసినా నిరంతరం తన రక్తాన్ని చెమటగా మార్చి స్పోర్ట్స్లో కూడా ఆరోగ్యం కొరకు ఇక్కడికి వచ్చినటువంటి వ్యాయామం చేసుకున్నటువంటి అవసరాన్ని ప్రత్యేకంగా చేయాల్సినటువంటి బాధ్యత సింగరేణి. కానీ నిర్లక్ష్యానికి గురై మేము చూస్తా ఉన్నాం. అనేక సార్లు నేను మీడియా ద్వారా చెప్పిన, ఈరోజు కూడా చెప్తున్నాను, ఒక జిమ్లో దాదాపు 30-40 ఏళ్ళ కింద ఉన్నటువంటి మెటీరియల్ ఆల్మోస్ట్ స్క్రాప్. ఆ స్క్రాప్ని కూడా ఇక్కడ చేసుకుంటారు. ఆ స్క్రాప్ తోడు వర్కౌట్ చేసి కూడా ఇక్కడ కోల్ ఇండియా గోల్డ్లో ఉన్నటువంటి స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి కళా మన క్రీడాకారులు ఇక్కడ ఉండడం వారి యొక్క చిత్తశుద్ధికి సొంతంగా చేస్తున్న ప్రాక్టీస్కి ఒక వారి యొక్క పట్టుదలకు ఈ ప్రాంతాల్లో దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కానీ ఎయిడ్ ఇంగ్లాండ్ కాలనీలో కానీ చదువు ప్రాంతాల్లో 1 కోటి రూపాయలు పెట్టి అభివృద్ధి చేయాలని చెప్పి శ్రీధర్ సీఎంని కలిస్తే ఆయన చాలా పాజిటివ్గా ఆ రోజు చేయడానికి స్పందిస్తే ఇంకా ప్రతిపక్షాల్లో వాళ్ళు పెడితే ఎట్లుంటుంది అనేటువంటి ఒక సమాచారాన్ని ఇచ్చి దీన్ని ఆపేసినటువంటి దుర్మార్గ రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నారు. ఈరోజు క్రీడాకారులకు యావత్ గోదావరికల్లో ఉన్నటువంటి రిటైర్డ్ కార్మికులకు కూడా ఉచితంగా ప్రవేశం ఇవ్వాలి. ఏదైతే ఎల్లందు గెస్ట్ హౌస్లో ప్రత్యేకమైనటువంటి అధికారులకు సంబంధించిన జిమ్లలో అధునాతన మెషినరీ ఉందో మరి వారు ఏ రకంగా వాళ్ళు దాన్ని అనుభవిస్తున్నారో మరి సామాన్య కార్మికుడికి కూడా అలాంటి సౌకర్యాలు కల్పించాలి. దాంతోపాటు ఈ యావత్ గోదావరికల్లో ఉన్నటువంటి ప్రజానీకం సింగరేణి ఈ స్టేడియం ఒకటే ఉంది. అందరూ కూడా ఇక్కడ కాలేజ్ గ్రౌండ్లో వస్తూ ఉంటారు. ఇక్కడ వ్యాయామ మిషన్లతో పాటు ఓపెన్ జిమ్స్తో పాటు ఆ గ్రౌండ్ని ఇంకా కొంచెం చక్కగా చేసి ఒక స్పోర్ట్స్కి అనుగుణంగా చేసేటువంటి కార్యక్రమం ఏమైతే డిమాండ్ చేస్తాను. 2 రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది. మన ప్రభుత్వంలో వస్తాం. ఈసారి వచ్చిన వెంటనే స్వయంగా మొట్టమొదటిగా మా నీళ్ళు కొన్ని అంశాలపైన మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా జిమ్పై దృష్టి పెట్టి ఇక్కడ జిమ్ దాంతోపాటు స్టేడియంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇక్కడ స్వయంగా నేను పర్యవేక్షించి 25 లక్షలతో ఇక్కడ జిమ్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. చేసి చూపిస్తాం. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.